ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ఇప్పటి నుంచే యాషెస్ సిరీస్పై దృష్టి సారించాడు. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా జరిగే యాషెస్ సిరీస్ ఈ ఏడాది చివరిలో జరగనుంది. ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఆడుతుండగా ఆస్ట్రేలియా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. దీంతో డేవిడ్ వార్నర్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ను టీవీలో వీక్షిస్తున్నాడు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీవీ చూస్తున్న వార్నర్ ఆ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇలా రాసుకొచ్చాడు. డేవిడ్ వార్నర్ ఏమని రాశాడంటే, న్యూజిలాండ్పై స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ చేస్తున్న విధానం చూస్తే భయం వేస్తోంది. భీకరమైన వేగంతో బంతిని స్వింగ్ చేస్తూనే బ్యాట్స్మెన్ను వణికిస్తున్నాడు. యాషెస్ సిరీస్లో అతడి బౌలింగ్ ఎలా ఎదుర్కోవాలో అని ఆలోచిస్తున్నాను. అంతటి పదునైన బౌలింగ్ ఎదుర్కోవడం గురించి ఆలోచిస్తేనే నాకు నిద్ర పట్టడం లేదు, చెమటలు పడుతున్నాయి. అతడి బౌలింగ్ను ఎదుర్కొనేందుకు కొద్ది రోజులైనా ప్రశాంతంగా పడుకోవడం మంచిదనిపిస్తోంది. యాషెస్ సిరీస్కు మరికొన్ని నెలలు మాత్రమే ఉండడంతో ఇప్పటి నుంచే సాధన చేయడం మంచిదేమో, లేకుంటే నేను ఊహించిందే నిజమయ్యేలా ఉందని రాశాడు. అంతర్జాతీయ కెరీర్లో 23 టెస్టుల్లో స్టూవర్ట్ బ్రాడ్ డేవిడ్ వార్నర్ తలపడగా 12 సార్లు డేవిడ్ వార్నర్ను అవుట్ చేశాడు స్టూవర్ట్ బ్రాడ్. 2019 యాషెస్ సిరీస్లో స్టూవర్ట్ బ్రాడ్ 7 సార్లు వార్నర్ వికెట్ సాధించాడు. వీరిద్దరూ ఎదురు పడితే చూడాలని అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. డేవిడ్ వార్నర్ ఇటీవల ఐపీఎల్లో ఫామ్ సమస్యతో చాలా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రికెట్కు కొద్ది రోజుల విరామం రావడంతో డేవిడ్ వార్నర్ ఇంటి వద్ద సాధన చేస్తున్నాడు. యుఏఈలో జరగనున్న 2 మ్యాచ్లో డేవిడ్ వార్నర్ను అభిమానులు మళ్లీ మైదానంలో చూడవచ్చు. అప్పటి వరకు వేచి ఉండాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.